అసలు డిటిసిపి అంటే ఏంటి? మనం ఎక్కడ చూసినా డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ అని వింటూ ఉంటాం. అసలు డిటిసిపి అప్రూవల్ అంటే ఏంటి? అసలు ఒక లేఅవుట్ కి డిటిసి అప్రూవల్ రావాలంటే ఉండాల్సిన క్వాలిటీస్, అలానే డిటిసి అప్రూవల్ లేకపోతే కలిగే నష్టాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. డిటిసిపి అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ ఏదైనా ఒక లేఅవుట్ కానీ వేయాలనుకుంటే ఒక ప్లానింగ్ ప్రకారంగా చేయాలనుకునేది డిటిసిపి యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక పర్టికులర్ ప్లేస్లో ఎవరైనా వెంచర్ వేయాలనుకున్నా, లేకపోతే ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నా కానీ అక్కడ ఉన్న లోకల్ బాడీస్ లైక్ పంచాయతీ లేదా మున్సిపాలిటీస్ ఆ ప్రాజెక్ట్ని ఖచ్చితంగా ఆమోదించాలి. సో అలా ఆమోదించిన ప్రాజెక్ట్ని మాత్రమే మనం ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే ఎటువంటి ఆమోదాలు లేకుండా మనం ఇన్వెస్ట్ చేస్తే ఫైనాన్షియల్గా నష్టపోవడమే కాకుండా ఫ్యూచర్లో లీగల్ ఇష్యూస్ను కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా ఒక గవర్నమెంట్ అథారిటీ అప్రూవల్ చేసిన ప్రాజెక్టులోనే మన ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. సో దానికోసమే ఈ డిటిసిపి కాన్సెప్ట్ని గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. సో దీనిని ఒక ఆమోద సంస్థగా చెప్పుకోవచ్చు. ఎవరైనా ప్లాట్స్ వేయాలనుకుంటే ఈ డిటిసిపి దగ్గర అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించి ప్లానింగ్ అండ్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక సంస్థ. అలానే ఈ డిటిసిపిని తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్లో ఎటువంటి ప్లానింగ్ లేకుండా కన్స్ట్రక్షన్ చేయకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్తో ఈ సంస్థను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ డిటిసిపికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆఫీస్ ఉంటుంది. అది మన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్లోని ఏసీ గోడ్స్లో ఉంది. ఒక వెంచర్కి డిటిసిపి అప్రూవల్ రావాలంటే ఇందులో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి ఏంటంటే లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేసే మెయిన్ కనెక్టింగ్ రోడ్స్ అన్నీ 40 ఫీట్స్, అలానే ఇంటర్నల్గా ఉండే ప్రతి రోడ్లు 33 ఫీట్ వెడల్పుతో ఉండాలి. అలానే బేసిక్ ఫెసిలిటీస్ అయినటువంటి డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, అలానే మనం వేసే 100% వెంచర్లో 10% ల్యాండ్ని గవర్నమెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 10% ల్యాండ్లో ప్రజలకు అవసరమయ్యే పార్క్స్, టెంపుల్స్, పాండ్స్ మొదలైన ఫెసిలిటీస్ని గవర్నమెంట్ సొంత ఖర్చుతో ప్రొవైడ్ చేస్తుంది. ఈ ముందు చెప్పిన ప్రాసెస్ అంతా పూర్తి చేస్తే మాత్రమే లేఅవుట్కి డిటిసిపి అప్రూవల్ వస్తుంది. మేము హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద లీగాలిటీస్, డెవలప్మెంట్స్, హౌస్ మార్కెట్, ప్లాట్ మార్కెట్, ఏరియా ప్రైసింగ్ మీద అప్డేట్ ఇస్తాం. మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏ విధమైన సలహాలు సూచనలు కావాల్సినా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు.